ఎంతమంది క్రైస్తవ భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపమును బట్టి ఖండిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను పాపమును బట్టి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఫలాని దగ్గర నీవు బాగు చేయబడాలి, ఫలాని దగ్గర నీవు సరి చేయబడాలి, ఫలాని దగ్గర నీ ప్రవర్తన మార్చుకోవాలి, చక్కదిద్దుకోవాలి అని సెలవిస్తూ ఉంటే ముఖము మార్చుకునేటువంటి వారు ఉన్నారు చెప్పండి. ఆ బోధ ఇష్టం లే, ఖండించేటువంటి బోధ ఇష్టం లే, ఉపదేశించేటువంటి బోధ ఇష్టం లే, హెచ్చరించేటువంటి బోధ ఇష్టం లేదు, సరిచేసుకోమని చెప్పేటువంటి బోధ ఇష్టం లేదు. ముఖమును మార్చుకునేటువంటి క్రైస్తవు అది దేనికి సాదృశ్యమని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందంటే మీలో ఉన్నటువంటి భక్తిహీనత. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే ఆ భక్తిహీనతే నిన్ను పడద్రోస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నేటి ధ్యానాంశము మన ఆత్మీయ జీవితములో మనము పడిపోవుటకు ఐదు కారణములు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నాడు, తాను నిలచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అవును, మనందరము కూడా ఆత్మీయ జీవితములో పడిపోయినటువంటి వారమే. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో పడిపోయినటువంటి వారు. అయితే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను లేపాడు, నిలువబెచ్చాడు. యూదా రాస్తూ ఆయన రాసినటువంటి పత్రిక 25వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, త్రొట్టిల్లకుండా ఆయన మిమ్మును కాపాడుటకును తన ఎదుట ఆనందముతోను మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తి కలిగినటువంటి మన రక్షకుడైనటువంటి అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మయమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములకును కలుగునుగాక అని రాస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మనలను నిర్దోషులనుగా నిలువబెట్టుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడే. నో మ్యాటర్ ఈ జీవితంలో నీవు ఎంత లోతుగా పడిపోయి ఉన్నా పరలే, ఆయన నిన్ను లేపి నిలువబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడే. ఈ జీవితంలో ఎలాంటి పాపములో నీవు పడిపోయి ఉన్నా పరలే, ఆయన నిన్ను నిలువబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడే. నిర్దోషిగా ఆనందముతో దేవుడు తన ఎదుట నిన్ను నిలువబెట్టుకొనుటకు శక్తి కలిగినటువంటి వాడే. అయితే ఆయన నిన్ను నిలిపినటువంటి తరువాత నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలన్నటువంటి బాధ్యతను నీ మీద గమనించండి. ఆశామాషగా మనము చూచుకుంటే పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమనే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి పదము ఏమిటంటే జాగ్రత్తగా చూచుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూచుకోగలమో అంత చక్కగా మన ఆత్మీయ జీవితంలో మనము నిలువబడగలుగుతాము. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు పడిపోతారు, ఎప్పుడు పడిపోతారు, ఎందుకు పడిపోతారు అన్నటువంటి విషయములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఐదు విషయములను ఆయన తెలియజేశారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ 4వ అధ్యాయము 11వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు,
అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండునట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడుదము. దేవుడు ఆ కనాను దేశములోనికి తీసుకొని వెళ్ళాలని ఆ ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వము నుండి విడిపించాడు. ఆ పరలోకానికి వారసులుగా మనల్ని చేయటకే క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడు, రక్షించాడు. అయితే ఆ ఇశ్రాయేలీయులు ఆ ప్రయాణములో దేవునికి అవిధేయత చూపుట వలన చాలా మంది పడిపోయారు. రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ దేవుని వాక్యానికి అవిధేయత చూపితే పడిపోయేటువంటి దుస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. సౌలు జీవితంలో మనం చూస్తాం, దేవుడు ఆయనను ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. అయితే దేవుడు అమాలేఖీయులను పూర్తిగా కనికరింపక నాశనము చేయమంటే ఆయన దేవునికి అవిధేయత చూపాడు. ఆయన పడిపోయాడు, ఆయన కుటుంబము పడిపోయింది, చివరికి సౌలు కత్తి మీద పడి చనిపోయాడు. దేవుడు ఆయనను ఇజ్రాయేలు దేశానికి ఒక రాజుగా నిలబెట్టాడు. అయితే అవిధేయత చూపినప్పుడు ఆయన కత్తి మీద పడి చనిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు అనేక ఆశీర్వాదాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఎన్నో దీవెనలున్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయితే వాటిని మన జీవితంలో అనుభవించాలి అంటే మనము నిత్యము దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలి. సౌలు విధేయత చూపలేదా అంటే చూపించాడు, కొన్ని సందర్భాల్లో చూపించాడు. ఆయనకు అనుకూలమైనటువంటి విషయాలలో విధేయత చూపించాడు, ఆయన విధేయత చూపగలిగినటువంటి విషయాలలో విధేయత చూపించాడు. చాలా మంది క్రైస్తవులు కూడా అలాంటి స్థితిని కలిగి ఉన్నారు. వారికి నచ్చిన విషయాలలో విధేయత, వారికి అనుకూలమైనటువంటి విషయాలలో దేవునికి విధేయత. అయితే దేవుడు అన్ని వేళలా మనము ఆయనకు విధేయత చూపాలని కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా సౌలు రాజు అవిధేయత చూపించాడు, ఆయన పడిపోయాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండునట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్తగా ఉందాము. రెండవదిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ రెండవ పత్రిక 3:17 ఆయన అంటూ ఉన్నాడు, ప్రియులారా ఈ సంగతులు మీకు ముందుగానే తెలిసి ఉన్నవి గనుక మీరు నీతి విరోధమైన తప్పు బోధ వలన తొలగింపబడి మీ స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. పేతురు కూడా సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మీరు స్థిర మనస్సును విడిచి పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలంటే స్థిరమైనటువంటి మనస్సును కోల్పోకుండా మీరు కాచుకొని ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఈ యొక్క స్థిరమైనటువంటి మనస్సు అస్థిరమైనటువంటి మనస్సుగా చేయబడుతుంది. ఎప్పుడంటే నీతి విరోధమైనటువంటి తప్పు బోధ వలన మీరు తొలగించబడేటువంటి పరిస్థితి ఉంది. క్రీస్తులో నుండి మీరు తొలగించబడేటువంటి పరిస్థితి, క్రీస్తుతో మీకు కలిగినటువంటి సహవాసము నుండి తొలగించబడేటువంటి పరిస్థితి. అస్థిరమైనటువంటి మనస్సు మీలో ప్రవేశించినప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం చాలా విచారకరమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. నీతి విరోధమైనటువంటి తప్పు బోధ ఏంటిదంటే, యేసు ప్రభువుని నీవు రక్షకునిగా అంగీకరిస్తే చాలు, నీవు ఎలా జీవించినా పరలోకానికి వెళుతావు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు నీ గత పాపముల కొరకు, ప్రస్తుత పాపముల కొరకు, భవిష్యత్ పాపముల కొరకు కూడా చనిపోయాడు. కాబట్టి ఇక నీ పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరమే లే. యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు,
నీవు పరలోకానికి వెళ్ళిపోతావు అన్నటువంటి బోధలు, నీతి విరోధమైనటువంటి తప్పు బోధలు. నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆయన నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పాపాన్ని ఒప్పుకోవాలి. ఆత్మ పరిశీలన, పరీక్షించుకునేటువంటి స్వభావము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అస్థిరమైనటువంటి మనస్సు అంటే దేవుడు ఏమి చేసినా పట్టించుకోడు అన్నటువంటి అస్థిరమైనటువంటి మనస్సు మనలో కలిగినప్పుడు మనము పాపము చేస్తాం. దావీదు భక్తుడు అందుకనే ఆయన పాపం చేసినటువంటి తర్వాత పశ్చాత్తాప పడుతూ రాసినటువంటి కీర్తనలో 51వ కీర్తనలో 10వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనస్సును బట్టి నేను పాపం చేశా. ఈ పాపమును దేవుడు నిర్లక్ష్య పెడతాడని, దేవుడు పట్టించుకోడని, పర్లేదనుకొని అస్థిరమైనటువంటి మనస్సుతో పాపం చేశాను. అందుకనే దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు నీలో కలిగి ఉందేమో పరిశీలన చేసుకోవాలి. నీకు నీవే సత్తి చెప్పుకుంటూ ఉన్నావేమో, పర్లే ఈ పాపం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, పర్లేదు నా జీవితంలో దేవునికి హేయమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, దేవుడు ద్వేషించేటువంటి వీటిని నేను కలిగి ఉన్నాను ఎందుకంటే నా స్థితి అలాంటిదని దావీదు జీవితంలో కూడా ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలనుకున్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నంత వరకు అందుకే పాపం చేసినటువంటి తరువాత ఆ స్త్రీని పంపించేశాడు. ఆమె గర్భవతిని తెలిసినటువంటి తర్వాత ఆమె భర్తను పిలిపించాడు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆమె భర్తను చంపించేశాడు. అయితే దేవుడు దావీదును గురించి అంటూ ఉన్నాడు, ఆ యొక్క ఒక్క పాపము విషయము తప్ప ఆయన నా హృదయానుసారుడు. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనస్సు దేవునితో శక్యతను కలుగ చేయలేకపోయింది. అందుకే 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకంటే అస్థిరమైనటువంటి మనసు వచ్చేసింది, అందుకే పాపము తర్వాత పాపము చేశాను, అందుకే పాపాన్ని ఒప్పుకోవలసింది, బదులుగా కప్పుకోవడానికి ప్రయత్నం చేశాను, నాకు స్థిరమైన మనసు కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము పాపాన్ని కప్పుకుంటూ పరలేదు అనుకుంటూ ఉంటే నీలో అస్థిరమైనటువంటి మనస్సు ఉంది. అస్థిరమైన మనస్సు దేవుడు నిన్ను నిలువబెట్టినటువంటి ఆ స్థితి నుండి పడద్రోస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అందుకే అపొస్తలుడైన పేతురు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ఎల్లప్పుడూ కాచుకోవాలి. కాచుకోవడం అంటే రాత్రిపూట ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు కూడా ఆయన మేల్కొనే ఉంటాడు. ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరి ద్వారా ఏ విధముగా ఒక అపాయం వస్తుందో తెలియదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాచుకునే ఉంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అంత జాగ్రత్తను కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు నమ్ముకొని కూడా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దేవునికి అవిధేయత చూపుతూనో, పాపంలో పడిపోయో, దేవునికి ఇచ్చినటువంటి స్థిరమైనటువంటి మనస్సును కాచుకొనకుండా పడిపోయి ఉంటే ఆయన తిరిగి నిన్ను లేపుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. కీర్తనకారుడు 145వ కీర్తన 14వ వచనములో అంటున్నాడు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా.
నీవు పడిపోయినా పరలే. అయితే ఇప్పుడేం చేయాలంటే నీవు పశ్చాత్తాపపడాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీవు పడిపోయినటువంటి స్థితిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఆయన తిరిగి నిన్ను ఉద్ధరించుటకు, తిరిగి నిన్ను లేపుటకు, తిరిగి నిన్ను లేవనెత్తుటకు శక్తి కలిగినటువంటి వాడే. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యథార్థవంతుని నీతి వారి త్రోవలను సరాలము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. అసలు ఎవడు భక్తిహీనుడు? నువ్వా నేనా అంటే మీరు నేను కాదంటారు, నేను నేను కాదంటాను. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది భక్తిహీనునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను శకపరచుకొనును. భక్తిహీనుడు ఎవరంటే ముఖమును మార్చుకునేటువంటి వాడు. ఎప్పుడు మార్చుకుంటాడంటే, దేవుడు నీ ప్రవర్తన బాగలే, నీవు ఇక్కడ సరి చేయబడాలి, నీ ఆత్మీయ జీవితము ఫలాని దగ్గర బాగు చేయబడాలి అని చెప్పినప్పుడు యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు. ఎంతమంది క్రైస్తవ భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపమును బట్టి ఖండిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను పాపమును బట్టి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఫలాని దగ్గర నీవు బాగు చేయబడాలి, ఫలాని దగ్గర నీవు సరి చేయబడాలి, ఫలాని దగ్గర నీ ప్రవర్తన మార్చుకోవాలి, చక్కదిద్దుకోవాలి అని సెలవిస్తూ ఉంటే ముఖము మార్చుకునేటువంటి వారు ఉన్నారు చెప్పండి. ఆ బోధ ఇష్టం లే, ఖండించేటువంటి బోధ ఇష్టం లే, ఉపదేశించేటువంటి బోధ ఇష్టం లే, హెచ్చరించేటువంటి బోధ ఇష్టం లేదు, సరి చేసుకోమని చెప్పేటువంటి బోధ ఇష్టం లేదు. ముఖమును మార్చుకునేటువంటి క్రైస్తవులు, అది దేనికి సాదృశ్యమని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందంటే, మీలో ఉన్నటువంటి భక్తిహీనతకు. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే ఆ భక్తిహీనతే నిన్ను పడద్రోస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితాలను మనం చక్కపరుచుకోవాలి, అదే ఆత్మీయ జీవితం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయములో హిజ్కియా రాజుకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. ఆమోజు కుమారుడైనటువంటి యెషయా ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీవు మరణము అవబోతు ఉన్నావు, బ్రతకవు, అయితే నీవు నీ ఇంటిని చెక్క పెట్టుకోమని ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తూ ఉన్నా. అప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసి తన ఇంటిని చెక్క పెట్టుకొనినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరములు ఆయుష్ను పెంచాడు. హల్లెలూయా. మన ప్రవర్తనను మనము చక్కపరుచుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనం ఎక్కడున్నా, నిలవబడి ఉన్నామా, పడిపోయి ఉన్నామా, లేకపోతే పడిపోయేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నామా చూచుకొని మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోవాలి. అందుకే దేవుడు యిర్మీయా గ్రంథంలో పలుమార్లు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోమని చెబుతూ ఉన్నాడు. వాళ్ళలో మార్పులే, అవసరం వస్తే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, అవసరం లేకపోతే ఆయన్ని తీసి కరివేపాకులాగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు కూడా అంతే,
కష్టం వచ్చినప్పుడు దేవా అని యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు. కష్టము తీరిపోయినటువంటి తర్వాత దేవునికి హయమైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు యిర్మీయా గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు 7వ అధ్యాయము 3వ వచనములో, మీ యొక్క క్రియలను మీరు తిద్దుకొనండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయములోనే 5వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా మీరు చక్కపరచుకొనండి. యిర్మీయా గ్రంథములోనే 18వ అధ్యాయము 11వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, మీ యొక్క చెడు మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను మీరు చక్కపరచుకొనండి. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తోంది, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడునట్లు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. చక్కపరుచుకొని ఆయన మాట మీరు వినండని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చక్కపరుచుకోకుండా దేవుని మాటను వినుట వలన ప్రయోజనమేమి లేదు. చాలా మంది రోజు వాక్యాన్ని వింటూ ఉన్నారు, చాలా మంది వింటూ ఉన్నారు, అయితే ఎంతమంది వారి క్రియలను వారి మార్గములను చక్కపరుచుకుంటూ ఉన్నారు అన్నటువంటిదే ప్రశ్న. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వినమంటూ ఉన్నాడంటే, ఎందుకు ఆయన వాక్యాన్ని వినమంటూ ఉన్నాడంటే, మీ మార్గములు మీ క్రియలు చక్కపరచబడాలి. ఒకవేళ చక్కపరుచుకోవని ఎవరైనా బోధిస్తూ ఉంటే, నీ ముఖమును నీవు మార్చుకుంటూ ఉంటే నీవు భక్తిహీనుడవు. ఒకవేళ నీవు భక్తిహీనుడవైతే నీ భక్తిహీనత దేవుడు నిన్ను నిలిపినటువంటి స్థితి నుండి పడద్రోస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. కాబట్టి మన మార్గములను మన క్రియలను మనము దేవుని వాక్యపు వెలుగులో చక్కపరుచుకుందాం. నాలుగవదిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వము అహంకారము నిన్ను పడద్రోస్తాయి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనము చూచినట్లయితే, అక్కడ ఉజ్జియా అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన మనస్సును గర్వించి చెడిపోయాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మంచి రాజే అయితే మనస్సును గర్వించి ఉజ్జియా చెడిపోయాడు. ఏంటిది ఆయనకు వచ్చినటువంటి గర్వం అంటే, ఆయనే దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి ధూపపీఠము మీద ధూపము వేయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఆయన్ని హెచ్చరించారు, అడ్డుకున్న, నీవు చేస్తున్నటువంటి పని దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవుడు ప్రత్యేకపరిచినటువంటి అహరోను వంశస్థులే తప్ప యాజకులే తప్ప ఎవరు ఆ పని చేయడానికి వీలు లేదు పాత నిబంధనలో అని వారు అడ్డుకుంటే, ఆయన వారిని నిర్లక్ష్య పెట్టి ఆయన అలానే దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, ధూపం వేయడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆయన నొసటి మీద కుష్ఠ రోగమును కలుగజేశాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. ఆయన కుష్ఠ రోగముతోనే చనిపోయాడు. ఎందుకంటే గర్వించాడు, చెడిపోయాడు, అయినప్పటికీ బుద్ధి రాలేదు ఆయన. అదే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయంలో హిజ్కియా రాజును గురించి దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఈ హిజ్కియా రాజు కూడా మనస్సును గర్వించాడు, అయితే ఆయన ఆ స్థితిని ఎరిగి తన జీవితంలో ఆయన కలిగినటువంటి ఆ పొరపాటును బట్టి పశ్చాత్తాపము నొందినవాడై
ఆయన దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆయనను కనికరించాడు. యేసు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఇక గర్వమునకు చోటు ఉండకూడదు. అందుకే యాకోబు రాస్తు 4:6 అంటూ ఉన్నాడు, ఆయన అహంకారులను ఎదిరించుదే, ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, మరి ఎక్కువగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసును అంగీకరించినటువంటి మనము ఆత్మ విషయమై దీనులముగా మార్చబడాలి. అందుకే యేసు ప్రభువు వారు ఆ కొండ మీద ప్రసంగము యొక్క ప్రారంభములోనే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. సరే, చివరిగా 5వదిగా మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది, సామెతల గ్రంథము 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వాడు హఠాత్తుగా పడిపోవును. సంఖ్యాకాండము 14:44 ఇశ్రాయేలీయులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, మూర్ఖముగా వారు అలానే ఆ కొండపైకి ఎక్కారు. ఏ కొండ అంటే దేవుడు ఇశ్రాయేలీయులను అద్భుతముగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరినటువంటి నేలను వారిని నడిపించారు. ఎందుకంటే కనాను దేశంలోనికి వారిని త్వరగా తీసుకుని వెళ్ళాలని. ఇక కనాను దేశం ఎదురుగా కనిపిస్తోంది, ఆ దేశానికి వీరుంటున్నటువంటి ఆ యొక్క అరణ్య ప్రదేశమునకు మధ్యలో ఒక కొండ ఉంది. దేవుడు అన్నాడు మోషేతో, ఇశ్రాయేలీయులలోని 12 గోత్రములలో నుండి ఒక ప్రధానుని ఎన్నుకొని 12 మందిని ఆ కనాను దేశమునకు పంపించు, అక్కడ ఆ పరిస్థితులను ఆ మనుష్యులను ఆ యొక్క కనాను దేశాన్ని వారు వేగు చూచి వస్తారు. 12 మంది వెళ్ళారు, 40 దినములు ఆ ప్రాంతాన్ని వారు చూచారు, అక్కడ సంచరించారు. తిరిగి వచ్చి 10 మంది అన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు, వారి ముందర మనము మిడతల వలె ఉన్నాం, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకొనలేం. వెంటనే ఇశ్రాయేలీయులలో సనుగు పుట్టింది, కొనుగు పుట్టింది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చాలా కోపపడ్డాడు, ఈ జనులను ఇక్కడే నాశనం చేస్తానన్నాడు. అయితే మోషే మొరపెట్టాడు, వద్దు ప్రభువా అని. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ యొక్క ప్రజలు ఇక కనాను దేశములోనికి ఇప్పుడే ప్రవేశింపక ఏ విధముగా 40 రోజులు వారు ఆ యొక్క కనాను దేశములో వేగు చూచుటకు సంచరించారో, దినమునకు 1 సంవత్సరము చెప్పిన మరలా ఈ ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రదేశంలో వారు తిరుగులాడాలి. కాబట్టి మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి కొండకు వెళ్ళక తిరిగి ఎర్ర సముద్రం వైపుకే ప్రయాణం చేయాలి అని చెప్పాడు. అయితే ఇజ్రాయేలీలు దేవుని మాటకు అవిధేయత చూపి మూర్ఖులై పరిశుద్ధాత్మ రాయిస్తున్నాడు. సంఖ్యాకాండం 14:44 వారు మూర్ఖులై ఆ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ అమాలేకీయులు కనానీయులు వారితో యుద్ధం చేశారు, వారిని తరిమారు, తరిమి తరిమి వారిని హత్య చేశారు. అందుకే ఆ యొక్క మంచి సమాచారము తెచ్చినటువంటి యూదా గోత్రము నుండి పంపబడినటువంటి కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి పంపబడినటువంటి యెహోషువ మాత్రమే ఆ యొక్క కనాను దేశంలోనికి వెళ్ళగలిగారు. మిగిలిన వారందరూ 40 సంవత్సరములు ఆ అరణ్య ప్రయాణములో పడిపోయారు, నశించిపోయారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మూర్ఖ స్వభావం ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు నిలచుచున్నానని తలంచుకుంటూ ఉన్నావేమో, పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకుందాము. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్
రిఫ్రెష్ చేయండి.